కృపావాక్యం వింటున్న ప్రియమైన పిల్లలకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కృపావాక్యం వింటున్న పిల్లలు మరంతగా అత్యంత కృపతో దేవుడు దీవించును గాక. మరి వారిలో కొన్ని అవసరతలను బట్టి మనం ప్రార్థన చేసుకోవాల్సిందిగా ఇంకా వాక్యం ఇంపురుగా వినాలని ఆశ కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. సర్వమును వెరిగిన దేవుడు నాయన సత్యమైన అధికారివి సర్వ సత్య సంపూర్ణుడు వినికి స్తోత్రములు చెల్లిస్తున్నా. అయ్యా మీ మాటలో జీవమున్నది ప్రభువా. మా శక్తి చేత కాదు మా బలము చేత కాదు నాయన, మా ఎడల నీకున్న ప్రేమ అతి ఉన్నతమైనదని ప్రభు గ్రహించుచున్నాం తండ్రి. వింటున్న పిల్లలందరకు వినగల చెవులు గ్రహించగల జ్ఞానము దయచేయండి తండ్రి. అల్పమైన నన్ను జ్ఞాపకము చేసుకొని నీ పాద సన్నిధిలో ప్రభా నీ మాటలు ఉచ్చరిస్తూ ఉండగా నీ ఆత్మతో నింపి బలపరచండి. ఏడంతల ఆత్మతో మీరు వాడుకొని మీ బిడ్డలకు ఉపయోగపడినటువంటి జీవాహారము దయచేయండి. మీ జీవాహారము ప్రభా ఎంతమంది తిని తృప్తి పడతవే కాదు నాయన, శక్తి పొందుకునేలాగా సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎబ్రీలకు రాసిన పత్రిక 10:31 చదువుకుందాం. జీవము గల దేవుని చేతుల్లో పడుట భయంకరమైన పరిస్థితి అని బైబిల్ చెబుతుంది. అంటే ఆ మాటకి మరి మనం జీవము గల దేవుని చేతుల్లో ఉన్నాము అని ప్రతి విశ్వాసి గుర్తుంచుకోవాలి, ప్రతి సంఘము గుర్తుంచుకోవాలి, ప్రతి సహవాసములో దేవుడు జీవము గలవాడు ఒకటి, రెండు ఆయన చేతిలో పడి మరి మనం ఆయన ఉగ్రత తెచ్చుకోకుండా ఖచ్చితంగా భయంకరమైన దినములలో మనం చూడకుండా ఉండాలంటే ఆ జీవము కలిగిన మాటలు మన హృదయమునకు మరి జీవాహారముగా తీసుకోవాలని మనం చేస్తూ ఉన్నా. ఎందుకంటే వాక్యములో రెండు రకాలుగా రాసి ఉంది. ఇదే జీవము కలిగిన మాట రోమీలకు రాసిన పత్రికలో ఉంది. నీవు ఆత్మీయతలో ఉన్నప్పుడు ఆత్మీయంగా ఉంటుందట, నీలో ఆత్మీయత లేనప్పుడు జీవార్థమైన ఆజ్ఞ మరణార్థంగా కనపడుతుందట. ఈ వాక్యము మనందరము గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా మనమే ఈ లోక స్నేహమును ప్రేమిస్తే మన యేసయ్య మనతో ఉండడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి అందుకని ఆయన మాట విని ఆయనతో నడవలసిన అవసరము చాలా ఉంది. జీవము కలిగిన దేవుని మాట మనలను బ్రతికించునుగాక. అందుకని ఆయన అంటున్నాడు కదా, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. భయంకరమైన దినముల్లోకి మనం రాకముందే మనం సరిచేసుకుంటే యేసయ్య మనల్ని సరిచేయటానికి చూస్తూ ఉంటాడు. అంతేగాక కొన్ని విషయాలు ఇప్పుడు మన ముందు పెడతా ఉన్నాం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. మనందరికీ పూర్వము ఉంది. ఎందుకంటే క్రీస్తు శకం ఉంది, క్రీస్తు పూర్వం ఉంది. అందుకని బైబిల్ను జ్ఞాపకం చేసుకునేటప్పుడు పూర్వ దినాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ వాటిలో ఏ విషయాలు దేవునికి విరోధమైనవో వాటి నుండి తొలగి మనం దూరంగా తొలగిపోవటం దేవునికి సంతోషం, దేవుని చిత్తం. అందుకని ఆయన అంటున్నాడు మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించాలి. మొదటి మాట, విశ్వాసులు ఎవరైనా సేవకులు ఎవరైనా పోరాటము లేకుండా విజయాలు తెలియదు మనకి.
ఓటుల ఎలక్షన్ లో ఎలా ఆపోజిట్ మనుషులు ఓటు ఎలక్షన్ కి నిలబడతారో అలాగే ఆపోజిట్ లేకపోతే ఏకపత్ని ఎన్నుకుంటే కష్టం తెలవదు నష్టం తెలవదు అలాగే నువ్వు కూడా నేను కూడా మనకు ఒక ఆపోజిట్ ఒక శత్రువు అక్కడ ఉన్నాడు ఆ శత్రువు అనేవాడు ఎప్పుడు మన మీద పోరాడదామా ఎప్పుడు పతనం చేద్దామా ఎప్పుడు దేవునికి విరోధంగా నడిపిద్దామా అని వాడు ఎప్పుడు మన మీద తలపెడుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు వాడు అక్కడ భూలోకములో ఉన్నాడని గుర్తించి మనము చాలా జాగృతగా మన్నిక చేసుకొని ప్రభుతో నడవాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నా గుడ్డితనంగా కాకుండా దేవునికి మహిమగా ఉండాలని నేను కోరుకుంటున్నా ఈ సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి ఎందుకని ఆ మాట రాశాడు మనకి నిజంగా నేను నీతిగా ఉన్నా భక్తిగా ఉన్నా ప్రార్థన చేస్తున్నా నాకు ఎందుకు ఇన్ని నిందలు నిందలు వస్తే తట్టుకోవాలని తెలియక నిందలంక చూస్తూ కుంగిపోతే కుంగిన దినమన నువ్వు చేతగాని వాడవి అని బైబిల్లో మన కోసమే ఈ మాటలు రాశాడు అందుకే ఆయన అంటున్నాడు కదా ఒక విధముగా చూస్తే మీరు నిందలు బాధలు అనుభవించుట చేత 10 మందిలు ఆరడి పడితిరి తొందరపాటు ఆరడి నేను చేయలేదే నన్ను చేసేవన్నారు తినలేదే తిన్నావన్నారు మూతి పెట్టలేదే పెట్టేవన్నారు అని వాటిని పట్టుకొని వాటెంక చూస్తూ మనం కుంగిపోతే దేవునికి మహిమ లేదు నిన్ను రక్షించిన దేవుడు నిన్ను విమోచించిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే జీవము కలిగిన దేవుడు మొదటి మాట అదే ఈ రోజు మనకి జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము నీవు జీవము గల దేవుడి చేతిలో నుండి తొలగిపోయిన నీకు భయంకరమైన శ్రమలే నీపైన నిందలేసిన వారు అవమానాలు పరిచిన వారు వారు కూడా భయంకరమే మన దేవుడు న్యాయమూర్తి ప్రేమమూర్తి ఒక ఆయన ఉన్నాడు అని మనం గుర్తించి నిందల వైపు చూడక అవమానాల వైపు చూడక ఆనందించే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు ఎందుకంటే ఆ ఆనందము యేసే ఆ ఆనందము క్రీస్తే నీలో నిలిచి ఉండి నిన్ను జీవింప చేయును గాక ఆమేన్ దేవుడు చెబుతున్నాడు ఏమంటున్నాడంటే బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలువారైతిరి ఎంత బాధ అంటే నేను అనుభవించలేదు నేను చూడలేదు నేను తినలేదు నేను చేయలేదు నా మీద ఎంత నింద ఎంత అబద్ధస్త అని కుంగిపోకుండా మన యేసయ్యకి అప్పు చెబితే యేసయ్యే దానికి పరిగ్రహణ కార్యము దేవుడు సిద్ధింప చేస్తాడు మనం యేసు వైపు చూడటమే భాగ్యం ఇంకా అంటున్నాడు కదా ఎలాగరగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకొంటిరి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును దేవునికి స్తోత్రం ఒకవేళ మేలైన వాటిని అనుభవించలేకపోయేవేమో ఏదో మేలు చేసి నష్టపోయేవేమో ఎవరికో మేలు తలిచి
కీడును అనుభవించవలసి వచ్చిందేమో. ఆయన అంటున్నాడు కదా, దానికి ప్రతిఫలము నా దగ్గర ఉంది. మీ ఆనందము పరలోకమే, వాటి వైభవములు సంతోషమే. మీరు మీ దగ్గరికి రాబోతున్న దినములు ఆనందించే దినములు మీ ముందుకు రాబోతున్నాయి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కృపావాక్యం వింటున్న పిల్లలందరూ సేవయోగ్యులు ఆలకించాలని మనవి చేస్తా ఉన్నాను. అంతే కాక ఆస్తిపైన చింతపడొద్దట. ఎవరన్నా ఆస్తి పోగొట్టుకొని చింతపడరా. పొలం పోయింది, డబ్బు పోయింది, ఆస్తి పోయింది, అయితే ఖచ్చితంగా ఆస్తిపైన, డబ్బు పోయిన, ధనం పోయిన మన ప్రభు అంటున్నాడు, నువ్వు సంతోషంగా వదిలిపెట్టే, దీనికంటే పరలోక ఆనందము మీకు కలుగును గాక అంటున్నాడు. ఎవరైనా ఇది సాధ్యమా అంటే నిజమైన దేవుని పిల్లలకే సాధ్యం. నిజమైన రక్షకుడు దొరికాడు. భూలోకములో ధనము లేదని చింత, డబ్బు లేదనే చింత, ఏమో ఏమో లేవని చింత నీకు అక్కర్లేదు అని యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎవరైతే యేసయ్య పిల్లలు ఏమి లేకపోయినా చింతపడరట. ఇది నిజమే. ఒకవేళ మనం చింతించి, మత్తయి సువార్తలు అంటాడు కదా, మీరు చింతించి మొరడు ఎక్కువ చేసుకోలేరు అంటున్నాడు. ఒకవేళ చింతపడకపోతే మొరడు తక్కువ అయ్యేది లేదు అని చెప్తున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, గాదులు గరిసెలు లేవు, వాటిని పోషిస్తలేదా? నేను కూడా మిమ్మల్ని పోషిస్తాను అంటున్నాడు. ఇలాంటి సమర్థుడు మనకు దొరికాడు. ఈ సమర్థుడైన దేవుడు దొరకటమే పరలోక భాగ్యము దక్కుతుంది మనకి. అంతేకాదు పరలోకానందం భూలోకముల మనుషులు ఎవరికి లేదు, ఎంతమందికి లేదు. వారిలో మనం ఉండకుండుంటే మనకు ఎస్ఐ రాజ్యం, నిత్య రాజ్యం దొరుకుతుంది. ఈ లోకంలో ఒకవేళ మంచి కోసం వెళ్ళి, మేలు కోసం వెళ్ళి నష్టపోతే ఆ నష్టాలన్నీ దేవుడే పరిపూర్ణంగా సంరక్షించబోతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఎలాగనగా 34 వచనం, మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. మీ ఆస్తి కోల్పోతే, ఆస్తి కోల్పోతే ఎవరు సంతోషం ఒప్పుకుంటారు అసలు? ఒకవేళ పోతే పోయింది, నా ఎంట రాదు, నా ఏసై ఉన్నాడు అంటే ఖచ్చితంగా నీకు రాజ్యం ఉంది అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఖైదులో ఉన్న వారిని కరుణించి, అంటే ఏసై మాత్రమే ఖైదులో ఉన్న వారిని, దొంగల్ని, వ్యభిచారుల్ని, రాగుబోతుల్ని, అందరినీ, ఆంతకుల్ని, మరి ప్రతి ఒక్కరిని ఆయన ఒక్కడే జాలిపడి అందరినీ విమోచిస్తున్నాడు, అందరినీ కరుణిస్తున్నాడు. ఆయనకేమిచ్చి రుణం తీర్చలేం, ఆయనకు వెలకట్టలేం, ఆయనతో మనం పోరాడటానికి సరిపోలేం. అందుకేని ఎంత గొప్ప దేవుడు మనకు దొరికాడు. అందుకేనే అంటున్నాడు కదా, స్థిరమైన స్వాస్థ్యము ఎక్కడుంది అంటే కోటీశ్వరులకి, ధనవంతులకి పరలోకం లేదన్న కారణం ఇదే. వాళ్ళకి ధనం ఉంది, కొరత లేదు, వాళ్ళకి డబ్బు ఉంది. చెప్పరాని సౌఖ్యమైన వ్యాధులు వస్తే డబ్బు ఖర్చు పెట్టగలం అనే ధైర్యం, ధీమ, గర్వం వాళ్ళలో ఉంటుంది. మనకేమీ లేదు కనుక తప్పుకోకుండా నా యేసయ్య ఉన్నాడు, నన్ను బాగు చేస్తాడు, నాకు స్వస్థత ఇస్తాడు, నా ప్రాణమైంది, జీవమైంది, స్థిరమైన రాజ్యం నాది, నాకు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ అస్థిరమైన రాజ్యంలో నేనున్నాను, అస్థిరమైన రాజ్యంలో ఇది స్థిరత కాదని నువ్వు నమ్మేవా? స్థిరం అనుకొని బతుకుతున్నావా? నువ్వే నిశ్చయిత చేసుకు. ఈరోజు ఖచ్చితంగా నేనున్న రాజ్యం స్థిరమైంది కాదు,
నేను నా గృహం స్థిరమైంది కాదు, నేను సంపాదించింది శాశ్వతం కాదు, నా యేసయ్య ఇచ్చే రాజ్యం స్థిరమైన పునాది బలమైన రాజ్యం పరలోక రాజ్యం మన మీద మన ముందుకు రాబోతుంది, మనల్ని యేసయ్య కొనిపోబోతున్నాడు. ఆ పరమందు నా దేవుని కొరకు నువ్వు బ్రతకాలి అంటే అస్థిరమైన వాటి మీద మనసు పెట్టబోకు, స్థిరమైన వాటి మీదే మనసు ఉంచమనే దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాక కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టబాకండి. ఎందుకని విడిచిపెట్టొద్దన్నాడు? కుంగిపో అన్నాడా? మంచం ఎక్కితే ఇస్తానన్నాడా? ఆరోగ్యం కాదు. మన యేసయ్య నేనంటూ ఉన్నాను, నేనంటూ రక్షకుడిని, నేనంటూ నీ పాపముల విమోచకుడినని ధైర్యం ఉన్న ఎడల ఖచ్చితంగా నీ ధైర్యము, నువ్వు ధైర్యంగా ఉంటే అప్పుడు ఆయన చెబుతున్న మాట నీకు బహుమానం ఇస్తానికి నేను రాబోతున్నా. దేవునికి స్తోత్రం. భూలోకములో నష్టపోయిన దానికి బహుమానం ఉంది, దేవుని నిమిత్తం ఆరోగ్యం పైన బహుమానం ఉంది, ఆయన నిమిత్తం దెబ్బలు తిన్నా బహుమానం ఉంది, ఆయన నిమిత్తం నష్టపోయిన ప్రతి ఒక్క దానికి పరిహారము ప్రభు దగ్గర మనకు దొరుకుతుంది. నువ్వేది నష్టపోయావో అది ప్రభు దగ్గర ఉంది. నీ అంతటికి నువ్వే అనారోగ్యం తెచ్చుకోవాలని, కుంగిపోవాలని, చేతగా అంతనముగా భక్తిహీనంగా నడిచి కుంగిపోవద్దు. మన యేసయ్య విమోచకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నాకు దొరికాడు. పేదదాన్నే అయినా పేదలైన మీరు ధన్యులు, మత్తయి సువార్తలో అయోధ్యలు అంటాడు. పేదలైనా మీరు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటున్నాడు. ఏ పేదవారిని ఎంత ప్రేమించిన దేవుడు! నీకంటే పేదవారిని నువ్వు ఎంత ప్రేమించావు! ఎవరికైనా ఎంత సహాయం చేసావా? ఎవరికైనా నీ సహాయము, నీ మాట సలహా, నీ సలహా ఎవరికైనా పనికొస్తుందేమో అడ్డుపడ్డావా? ఒక ప్రాణభిక్ష కోసం ఏమైనా ఆల్రెడీ పడ్డావా? నీ జీవితంలో సాక్ష్యం ఉందా నీకు అని ప్రశ్న వేసుకో. తప్పుకోకుండా ఈ రోజు నుంచి అయినా ఇంకా నీకంటే పేదవారు, అన్నం లేనివారు, వస్త్రము లేనివారు, గృహం లేనివారు, ధన సంపద లేనివారు ఉన్నారు. వారి అంక చూసి ఎప్పుడైనా జాలిపడు, ఎప్పుడైనా సహాయం చేయి. తప్పుకోకుండా దేవుడే నీకు సహాయం చేయబోతున్నాడు, దేవుడే నీకు ఇవ్వబోతున్నాడు. అట్టి మహిమ కార్యములు చేసి మనము చూసిన ఎడల తప్పుకోకుండా దేవుని విజయాలు చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటున్నాడు కదా, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. దేవుని చిత్తము నెరవేర్చి వారై ఉంటే మనం ఓర్పుతో ఎంత ఎదురు చూస్తావో యేసు వైపు, ఓర్మి నీకు అవసరము, ఎక్కడ తొట్టుపడాల్సిన అవసరమే లేదు. యేసయ్య మీద మనం ఆనుకుంటే ఆయనే మన మీదకి వచ్చి ఆయుధాలన్నీ కూల్చివేస్తాడు, మన శత్రువుల్ని అణగదొక్కుతాడు. ఇంత గొప్ప దేవుడు ఉండగా ఎందుకు భయపడాలి మనం? ఆయన అంటున్నాడు కదా 37వ వచనం చదువుతున్నా, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసములముగా జీవించును గాని, అతడు వెనుక తీసిన ఎడల అతని యందున ఆత్మకు సంతోషము లేదు. ఇది ఎంత భాగ్యమో, ఈ మాట ఎంత విలువైందో. ఒకవేళ ఆయన అంటున్నాడు కదా, ఏమి దేవుడో ఈ దేవుడు, ఏం ప్రార్థన ఈ ప్రార్థన, నాకు అక్కర్లేదు, ఇక ఈ దేవుడు వద్దు, మళ్ళా నేను పూజలు చేసుకుంటా అన్న వాళ్ళని ఇంతమందిని చూసా నేను. పూజలే చేసుకో, వెనక్కే తిరుగు, ఖచ్చితంగా నువ్వు టపగడతావు అంతే. వాక్యానికి వ్యతిరేకమైంది లేదు. లోకంలోకి వెళ్ళకూడదు, మనుషుల్ని వైపు చూడకూడదు,
ధన వైపు చూడకూడదు, విగ్రహారాధన వైపు చూడకూడదు, యేసు వైపు చూస్తేనే ఖచ్చితంగా ఆయన కృప నీకు దొరుకుతుంది. ముందుకు సాగిపోవాలి, తల వంచాలి. శ్రమలు వస్తున్నప్పుడు, అలలు వచ్చినప్పుడు తొంగ కాలవల్లో ఉంటుంది, బోధి కాలవల్లో ఉంటుంది. అయితే బాగా వరద వచ్చినప్పుడు తొంగ తల వంచుద్దట. ఇలాగ తల వంచితే తల మీద వెళ్ళిపోతాయి నీళ్ళు, మరలా లేచి నుంచుంటుందట. మనం కూడా నీ మీదుగా పొరలి పారే శ్రమలన్నీ యేసునామలో పారిపోవునుగాక. నువ్వు ఆ తొంగ వాలే తల వంచుకుంటే బరువో భారవో కష్టమో నష్టమో నేను యేసుతోనే గడుపుతానంటే నీ మీదుగా వెళ్ళిపోయిన అలలన్నీ పారిపోవునుగాక. నీతో యేసయ్య ఉండి నడిపించును గాక. ఆయన అంటున్నాడు కదా, ఆలస్యము చేయక వస్తాడట, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. ఈ వస్తున్న యేసయ్య ఆలస్యం ఎందుకైంది? 2000 సంవత్సరాల నుంచి అంటున్నాం కదా, 2000 సంవత్సరాల నుంచి కూడా ఆలస్యము 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 అని అంటున్నాడు. ఇంకా రాడేమో అనుకునే ప్రజలు మళ్ళీ తాగుబోతుల్లో కలిసిపోయారట. రాత్రంతా చూశారట, ఏ జామును దొంగ వస్తాడో. అలాగే యేసయ్య వచ్చే సమయం తెలవక ఎదురు చూడమంటే వాళ్ళంట రాత్రంతా చూశారట. ఆ 4వ జాము వచ్చినప్పుడు ఆయన నడిచి వస్తున్నాడట. వీళ్ళు నిద్రలోకి వెళ్ళిపోయారు, గురుకులోకి వెళ్ళిపోయారు, సాతాను శోధనలతో శోధించబడుతున్నారు, ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఓర్పు నశించిపోయింది, అయితే ఓర్పు నశించిపోయింది, అయితే ఓర్పు అయిపోయింది. రాత్రంతా చూసాం, అయినా రాలా. మొదటి జామాయే, 2వ జామాయే, 3వ జామాయే, 4వ జాము జరిగిపోతే తెల్లారిపోద్ది. ఇంకా నేను ఇంకా ఎప్పుడు వస్తాడు? రాడు. ఇక ఆయన అట్టాగే అంటాడని మరలా తాగేవాడు తాగాడట, తిరిగేవాడు తిరిగాడట, తిట్టేవాడు తిట్టాడట, నిద్రపోయాడు కొరకపోయాడట. ఆయన అనుకోనే గడియలో వచ్చి రెప్పపాటున ఆయన పిల్లలకి బోర వదగానే ఆ శబ్దం ఆయన పిల్లలకే వినపడింది. ఈ వెనక్కి తిరిగిన వాళ్ళకి ఎవరికి వినపడలా? వెనక్కు తిరిగిన గుంపులో నువ్వు ఉంటే నీకు కూడా వినపడదాం. ఎవరైనా న్యాయమే ఆయన, నేను కూడా అంతే. వాక్యం చెప్తున్నానని కాదు, నేను కూడా వెనక్కి తిరిగే గుంపులో ఉంటే నాకు కూడా అదే గతి పడుతుంది. ప్రేమైన పిల్లలారా, కృపావాక్యం వింటున్న పిల్లలారా, జాగ్రత్త అనేసి ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే ఇంకా అంటున్నాడు కదా, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. ఎవడంట ఏం బట్టి జీవిస్తాడట? కుండ నిండా అన్నం చూసా? ఇంటి నిండా ఉన్న ఆహారాలు చూసా? ధనం చూసా? డబ్బు చూసా? ఏం చూసి విశ్వాసం ఎలా బతకాలి? కుండ నిండా అన్నం చూస్తే అమ్మయ్యా ఇలా దాక నిండా కూర ఉంది, కుండ నిండా అన్నం ఉంది, ఏం పర్వాలా అనుకొని బతికితే కుదరదు. కుండలో కూడు దేవుడికి ఇష్టమైంది ఏం కాదు, నీ శరీరానికి అవసరం అంతే. ఒకవేళ మెల్ల వేసుకుని ఆరాలు ఉంటే అనుభవిస్తున్నావేమో, అవి ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళాలి? నియమట వచ్చేది ఏంటంటే విశ్వాసము. ఇక్కడ చూడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. కలలేవు, దర్శనాలు లేవు, ఒకవేళ రాలేదు, విశ్వాస మూలముగా విశ్వాసి జీవించాలి అంతే. ఆయన చెప్తున్నాడు మనకి ఈరోజు నేర్చుకుంటున్నాం. ఒకవేళ కలలు లేవు, ఒకవేళ దర్శనాలు లేవు, ఇవ్వలేదేమో, అయితే నువ్వు నీతిమంతుడు అయితే నీతిని జరిగించినడలా, నీతి కార్యములు నీ పట్ల ఉన్నాయి గనక నువ్వు విశ్వాసములముగా జీవించు అంతే. నేను వచ్చి నిన్ను తీసుకువెళ్తా, నేను వచ్చి నిన్ను సిద్ధపరుస్తా, నేను వచ్చి నిన్ను రెడీ చేస్తా అని దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. అంతేకాదు ఆయన అంటున్నాడు కదా, విశ్వాస మూలముగా జీవించును. కానీ అతడు ఒకవేళ ఏటు ఎల్లకాలం జీవితంలో దేవుడితో ఉన్నట్టుగా జీవించి ఇక శాశ్వతమైన దేవుణ్ణి విడిచిపెట్టి అవిశ్వాసం నీ ఎదుటున్న పిల్లలను సహోదరులను దైవజనులను ప్రేమించకపోతే దేవుణ్ణి నువ్వు ప్రేమించినట్టు కాదు.
ఇదే నగ్న సత్యం. అందుకే ఆయన అంటున్నాడు ఆ విశ్వాసమూలముగా జీవించును గాని అతడు ఒకవేళ వెనక్కి తీస్తే నీ ఆత్మ విషయంలో దేవుని ఆత్మకు సంతోషం నీ వలన లేదు. ఎక్కడ నీ వలన లేదు? నువ్వు ఎక్కడెక్కడ కోల్పోయావు? కూర్చో. ఇల్లు కట్టేవాడు వాసాలు ఎన్ని కావాలి? రేకులు ఎన్ని కావాలి? ఇలా పైపులు ఎన్ని కావాలి అని లెక్కేసుకొని ఆ ఇల్లు మొదలెట్టడా అని రాసి ఉంది బైబిల్లో. అయితే ఆయన అంటున్నాడు కదా నువ్వు కూర్చొని నీ ఇంటిలో హృదయం అనే ఇంటిలో విశ్వాసం కోల్పోయావా? ప్రేమ కోల్పోయావా? దానం కోల్పోయావా? పుణ్యం కోల్పోయావా? జాలి కోల్పోయావా? ప్రేమ లేదా? ఎక్కడెక్కడ కోల్పోయావు? కోల్పోని అన్ని కొనుక్కొచ్చాయి ఈ ఇంటికి. మళ్ళా ఏమి కోల్పోయావు? వాటిని తీసుకొచ్చి ఈ ఇల్లు కట్టు. ఏసయ్య ఈ ఇంటిలోకి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కదా ఎక్కడెక్కడ కోల్పోయావు? ఎవరికేం దానం చేయలా? నీకోసం నీ పిల్లల కోసమే బతికేవాం. ఎవరికేం సాయం చేసావు? చేయలేదు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీవు ఖచ్చితంగా సాయం చేయటానికి పూనుకో, మేలు చేయటానికి పూనుకో, సహాయం చేయటానికి పూనుకో. మాట సలహా సహాయం చేయి. ప్రభు గొప్పవాడు. ఆయన అంటున్నాడు కదా పేదలకి అప్పిచ్చువాడట. నాకు ఈ మాట చాలాసార్లు ఆశ్చర్యం వేసేది. యెహోవాకి అప్పిచ్చినట్టు అంట. నాకు ఈ మాట నా హృదయాన్ని పట్టుకొని నా జీవితాన్ని దాన ధర్మాలు చేయటం నేర్పించింది. ఈ ఒక్క వాక్యమే నా జీవితంలో దాన ధర్మాలు చేయటం నేర్పించింది. దానంగా ఖర్చు పెడతా నేర్పించింది. విరాళంగా ఖర్చు పెడతా నేర్పించింది. ప్రభు కొరకే ఖర్చు అవటం నేర్పించాడు. ఆయన నేర్చుకున్నావు. ఆయన నేర్పిన మాటలు ఎవరు నిలబడతారో వారే ధన్యులు, వారే ధన్యులు. అందుకే ఆయన అంటున్నాడు కదా నువ్వు ఒకవేళ వెనక్కి తీస్తే నీ ఆత్మ విషయంలో నాకు సంతోషమే లేదు. ఎన్ని తెల్లగుట్లు కట్టుకుంటే, గాజులు పూసలు లేకపోతే, రక్షణ పొందితే ఏమి పొందు, ఏమి ఖర్చు పెట్టు, నీ అందు నాకు సంతోషం లేదమ్మా అంటున్నాడు. ఎందుకని? నీవు దేవుణ్ణి సంతోషపెట్టే స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాడు ఇప్పటికైనా. అయితే నువ్వు ఆయన దుఃఖ పెట్టే స్థితిలో ఉంటే దేవునికి మహిమ లేదు.